వెల్కమ్ టు ఫిజికల్ వ్యూ ఈ వీడియోలో నేను డాక్టర్ ఇంజనీర్ యూ బిఎస్సి నర్సింగ్ బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ పారామెడికల్ పోస్ట్ బేసిక్ నర్సింగ్ కోర్సులకు పడ్డ నోటిఫికేషన్ గురించి చెప్పబోతున్నాను వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు ఒకవేళ సబ్స్క్రైబ్ చేయకుంటే వెంకనే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కన ఉన్న గంటని గట్టిగా కొట్టండి బీఎస్సి నర్సింగ్ ఇది నాలుగేళ్ల కోర్సు ఇందులో బ్యాచిలర్ డిగ్రీ వస్తుంది బీపీకి బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ ఇది ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ కోర్సు ఫోర్ ఇయర్స్ కాలేజ్ ఉంటుంది సిక్స్ మంత్స్ ఇంటర్న్షిప్ చేయాలి ఇకపోతే పారామెడికల్ కోర్సెస్ బిఎస్సీ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ ఈ కోర్సు కలిగిన వాళ్ళు డయాగ్నోస్టిక్ టెస్టులు చేస్తారు రక్త పరీక్షలు కానివ్వండి ఇప్పుడు కరోనా టెస్ట్ కానివ్వండి ఈ కోర్సు చదివిన వాళ్ళే చేస్తారు బిఎస్సి న్యూరో ఫిజియాలజీ టెక్నాలజీ ఈ కోర్సు కలిగిన వాళ్ళు న్యూరాలజీకి సంబంధించిన డిసీజెస్ని డయాగ్నోస్ట్ చేసే టెస్టులను చేస్తారు ఈఈజి ఎలక్ట్రో ఈఎంజీ ఈఎంజి ఎలక్ట్రోమయోగ్రఫీ టెస్టులు చేస్తారు బిఎస్ఈ ఆప్టోమెట్రిక్ టెక్నాలజీ వీళ్ళు ఐసీజీకి సంబంధించిన టెస్టులు చేస్తారు బిఎస్ఈ రీనల్ డయాలసిస్ టెక్నాలజీ వీళ్ళు కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్లకి డయాలసిస్ చేస్తారు బిఎస్ఈ పర్ఫ్యూషన్ టెక్నాలజీ వీళ్ళు ఓపెన్ హార్ట్ సర్జరీ జరుగుతున్నప్పుడు బాడీకి మెషినరీ ద్వారా బ్లడ్ సప్లై చేస్తారు బిఎస్సి కార్డియా కేర్ టెక్నాలజీ కార్డియో టెక్నాలజీ వీళ్ళు క్లోజ్డ్ హార్ట్ సర్జరీలు జరిగినప్పుడు హార్ట్ చుట్టూ ఉండే వెజల్స్ కి ఏదైనా సర్జరీ జరిగినప్పుడు బ్లడ్ సర్కులేషన్ని మెడికల్ ఎక్విప్మెంట్ ద్వారా మానిటర్ చేస్తారు ఇంకా వీళ్ళు ఈసీజీ యాంజియోగ్రఫీ టెస్టులు చేస్తారు బిఎస్సి అనస్థీషియాలజీ టెక్నాలజీ అండ్ ఆపరేషన్ టెక్నాలజీ వీళ్ళు సర్జరీలు జరిగేటప్పుడు అనస్థీషియా మత్తు ఇస్తారు బిఎస్సి ఇమేజింగ్ టెక్నాలజీ వీళ్ళు రేడియాలజీకి సంబంధించిన టెస్టులు చేస్తారు ఎక్స్ రేలు కానివ్వండి ఎంఆర్ఐ స్కాన్ కానివ్వండి సిటీ స్కాన్ కానివ్వండి వీళ్ళు చేస్తారు బిఎస్సి ఎమర్జెన్సీ మెడికల్ టెక్నాలజీ వీళ్ళు ఎమర్జెన్సీ ట్రీట్మెంట్కి చేయాల్సిన ప్రొసీజర్స్ని చేస్తారు యాక్సిడెంట్స్ జరిగినప్పుడు బ్లీడింగ్ ఎక్కువ జరగకుండా ఉండడానికి చేయాల్సిన ట్రీట్మెంట్ ప్రొసీజర్స్ వీళ్ళు చేస్తారు బిఎస్సి రెస్పిరేటరీ టెక్నాలజీ వీళ్ళు రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఉన్న పేషెంట్స్కి చేయాల్సిన మెడికల్ ప్రొసీజర్స్ చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ ఊపిరి అందక వెంటిలేటర్ పైన ఉన్న పేషెంట్స్ని వెంటిలేటర్స్ని వీళ్ళు మానిటర్ చేస్తారు ఎలిజిబులిటీ డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవైకి పదిహేడు సంవత్సరాలు నిండుండాలి ఇంటర్మీడియట్లో ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ ఇంగ్లీష్ కంపల్సరీ సబ్జెక్ట్స్గా ఉండాలి ఇంటర్మీడియట్లో ఏదైనా రికగ్నైజ్డ్ బోర్డు లేదా ఈక్వివ్యాలెన్స్ బోర్డు ద్వారా పాస్ అయి ఉండాలి ఇంటర్మీడియట్లో ఫిజికల్ సైన్సెస్ బయోలాజికల్ సైన్సెస్ పైన వొకేషనల్ బ్రిడ్జ్ కోర్సు ఉన్నవాళ్ళు కూడా అర్హులే ఓపెన్ కేటగిరీ క్యాండిడేట్స్కి ఇంటర్మీడియట్లో మినిమం ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఉండాలి బీసీ ఎస్సీ క్యాండిడేట్స్కి మినిమం ఫార్టీ పర్సెంటేజ్ ఉండాలి అప్లికేషన్ అండ్ ప్రాసెసింగ్ ఫీ ఓపెన్ కేటగిరీ క్యాండిడేట్స్కి రెండు వేల మూడు వందల అరవై రూపాయలు బీసీ ఎస్సీ క్యాండిడేట్స్కి వెయ్యిన్ని ఎనిమిది వందల ఎనభై ఎనిమిది రూపాయలు ఆన్లైన్లో అప్లికేషన్ చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ నంబర్ మొబైల్కి ఎస్ఎంఎస్ ద్వారా వస్తుంది ఈ కోర్సులకి ఆన్లైన్లో ఏపీ పారామెడ్ డాట్ ఏపీ ఎన్టీఆర్యుహెచ్ఎస్ డాట్ ఇన్లో అప్లై చేయాలి అప్లికేషన్స్ జనవరి ట్వంటీ ఫస్ట్ సాయంత్రం ఆరు గంటల నుండి ఫిబ్రవరి ఫిఫ్త్ సాయంత్రం నాలుగు గంటల వరకు ఉంటుంది అప్లికేషన్కి మ్యాండేటరీగా బర్త్ సర్టిఫికేట్ ఎస్ఎస్సి మార్క్స్ మేము ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు స్టడీ సర్టిఫికేట్ లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో క్యాండిడేట్ సిగ్నేచర్ ఖచ్చితంగా కావాలి వీటితో పాటు ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ పేరెంటల్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఎంఆర్ఓ లేదా తహసీల్దార్ చేత ఇష్యూ చేయబడిన రెసిడెంట్ సర్టిఫికేట్ ఆధార్ కార్డు ముస్లిమ్స్ అయితే మైనారిటీ సర్టిఫికేట్ నాన్ లోకల్లో వాళ్ళు పేరెంట్ ఎంప్లాయ్మెంట్ సర్టిఫికేట్ డిసేబిలిటీ ఉన్నవాళ్ళు పర్సన్ విత్ డిసేబిలిటీ సర్టిఫికేట్ ఒకవేళ క్యాండిడేట్ తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కి మైగ్రేట్ అయింటే ఎంఆర్ఓ చేత ఇష్యూ చేయబడిన లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ వీటిని స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి సర్టిఫికేట్స్ అన్నింటినీ పీడిఎఫ్ ఫార్మేట్లో ఫైవ్ హండ్రెడ్ కేబీ కన్నా మించకుండా అప్లోడ్ చేయాలి పాస్పోర్ట్ సైజ్ ఫోటో సిగ్నేచర్ని జేపీజీ లేదా జేపీఈజీ ఫార్మేట్లో హండ్రెడ్ కేబీ మించకుండా అప్లోడ్ చేయాలి కోవిడ్ నైన్టీన్ కారణంగా మీరు అప్లోడ్ చేసిన సర్టిఫికేట్స్ ఆన్లైన్లోనే వెరిఫికేషన్ జరుగుతుంది సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం సపరేట్ నోటిఫికేషన్ ఏమీ ఉండదు కాలేజ్ జాయిన్ అయ్యేటప్పుడు ఫిల్డ్ ఆన్లైన్ అప్లికేషన్ని ఒరిజినల్ సర్టిఫికేట్స్ని కాలేజ్ ప్రిన్సిపల్కి సబ్మిట్ చేయాలి పోస్ట్ బేసిక్ నర్సింగ్కి ఇంటర్మీడియట్తో పాటు జనరల్ నర్సింగ్ లేదా మిడ్వైఫరీ నర్సింగ్ సర్టిఫికేట్ ఉండాలి ఇంటర్మీడియట్తో పాటు జనరల్ నర్సింగ్ అండ్ మిడ్ వైఫరీ గవర్నమెంట్ ఆఫ్ ఏపీ లేదా నర్సింగ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చేత రికగ్నైజ్ చేయబడిన ఇన్స్టిట్యూషన్ నుండి పాస్ అయి ఉండాలి వీళ్ళు స్టేట్ నర్సింగ్ కౌన్సిల్తో రిజిస్టర్ కూడా అయి ఉండాలి పోస్ట్ బేసిక్ నర్సింగ్కి అప్లై చేసేవాళ్ళు థర్టీ ఫస్ట్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీకి ట్వంటీ వన్ ఇయర్స్ కంప్లీట్ ఉండాలి అలాగే ఫార్టీ ఫైవ్ ఇయర్స్ మించకూడదు వన్ అండ్ హాఫ్ ఇయర్ ఎంపీహెచ్ డబ్ల్యూ చదివిన వాళ్ళు ఈ పోస్ట్ బేసిక్ నర్సింగ్కి ఎలిజిబుల్ కాదు మీరు అప్లై చేసే కోర్సును బట్టి సపరేట్గా ప్రాస్పెక్టస్ ఉంది దీన్ని ఒకసారి చదివిన తర్వాత అప్లై చేయండి ప్రాస్పెక్టస్ లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి మీరు అప్లై చేసేటప్పుడు ఏదైనా టెక్నికల్ ఇష్యూస్ ఉంటే ఈ నెంబర్లకి కాల్ చేయండి ఎంక్వైరీ చేయాలంటే ఈ నెంబర్స్కి కాల్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీకు ఈ వీడియోకి సంబంధించి ఎలాంటి సందేహాలున్నా కింద కామెంట్లో తెలపండి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలలో ఉన్న బీపీటీ కాలేజెస్ పైన కూడా ఒక వీడియో చేసున్నాను ఈ కాలేజెస్ గురించి తెలుసుకోవాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంది వెంటనే చూసేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మీరు ఒకవేళ సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత నోటిఫికేషన్ బిల్ని ఆన్ చేయడం మర్చిపోకండి